ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రజా సంకల్ప వేదిక కార్యాలయంలో ఆదివారం మేమున్నాం సేవా సమితి మరియు ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో రక్తదాతలను స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది రంగసాయి రెడ్డి, మేమున్నాం సేవా సమితి అధ్యక్షుడు చెల్ల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పది రకాలుగా ప్రజా సేవకే అంకితమైన వారిని అభినందిస్తూ వారిని శాలువా ప్రశంసా పత్రాలతో సన్మానించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ప్రజా సేవకే అంకితం కావాలని ప్రజా సంకల్ప వేదిక మేమున్నాం సేవా సమితి అధ్యక్షులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్నాటి మహబూబ్ పీరా, లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది దగ్గుబాటి అహల్య, రాష్ట్ర గౌరవ సలహాదారులు జయ బాలయ్య యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తి అనోజీరావు, గిద్దలూరు టౌన్ అధ్యక్షులు అజాద్ ఖాన్ పఠాన్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్నటువంటి ఏమైనా అదేవిధంగా ఉన్నటువంటి అవసరాన్ని గుర్తించి ప్రభుత్వాలు అధికారులతో సంబంధం లేకుండా మనమే వారి చేతనంతగా అంత సహాయం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిదిద్దుకునే కోరంతో అభివృద్ధి చెప్తున్నందుకు ప్రభుత్వ సంస్థలు అందరికీ అందులో సభ్యులకు పరిస్థితులు బట్టి మీరు చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను సాయంత్రమే నాకు అశోక్ రెడ్డి విషయం చెప్పాడు, అలా మీరు రావాలి అని. యాక్చువల్గా నేను అందుబాటులో లేను, వచ్చేసరికి ముందుకు వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా. మరి ఏదేమైనా